నమస్కారం, ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజయ. ముందుగా హెడ్లైన్ చూద్దాం. అన్యాయాన్ని అధిగమించి కసిగా అభివృద్ధి చేయడమే నవ నిర్మాణ కోణం. ఆరవ రోజు నవ నిర్మాణ దీక్షపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం చంద్రబాబు. తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేస్తున్న ప్లాస్టిక్ బియ్యం. ప్లాస్టిక్ బియ్యంతో బెంబేలెత్తుతున్న ప్రజానీకం, ప్రభుత్వం స్పందించాలని వేడుకుంటున్న జనం. కొద్దిపాటి వర్షానికే జలమయమైన తాత్కాలిక అసెంబ్లీ సచివాలయ భవనాలు. పరిశీలించేందుకు వెళ్లిన వైసీపీ నేతలు మీడియాను అనుమతించాలంటూ గేటు వద్ద బైఠాయించి ఆందోళనకు దిగిన ఎమ్మెల్యేలు. పశువులను అమ్ముకునే రైతు స్వేచ్ఛను హరించవద్దు. జంతు హింస నిరోధక చట్టాన్ని సవరించాలని డిమాండ్ చేసిన రైతు సంఘాలు. ఇక వివరాలు చూస్తే, అన్యాయాన్ని అధిగమించి కసిగా అభివృద్ధి సాధించడమే నవ నిర్మాణ కోణమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న నవ నిర్మాణ దీక్ష ఆరవ రోజుపై మంత్రులు, కలెక్టర్లు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గడిచిన 5 రోజుల నవ నిర్మాణ దీక్షలు 10 లక్షల మంది పాల్గొన్నట్లు చెప్పారు. ప్రతి అధికారి నాయకుడికి ప్రజలే ముందు అనేది తారక మంత్రం కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెంచుతున్న ప్రతిపక్షానికి ప్రజలే సమాధానం చెప్తారని అన్నారు. 8వ తేదీన జరిగే మహాసంకల్పాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. ప్రజలే ముందు అనే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారని సీనియర్ ఐఏఎస్ అధికారి బాబుయే అన్నారు. ఏ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన 6వ రోజు నవ నిర్మాణ దీక్షలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని పలు అంశాలపై ప్రసంగించారు. సీఎం చంద్రబాబు రోజుకు 18 గంటలు శ్రమిస్తున్నారని, అది ప్రజలు గుర్తుంచుకోవాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నవ నిర్మాణ దీక్షలో ప్రజలు భాగస్వాములవుతున్నారు. రాష్ట్ర విభజనకు ముందు రంగాల వారీగా ఉన్న పరిస్థితులు, కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎదుర్కొన్న అనేక సమస్యలు, సవాళ్లను ఒకసారి ప్రతి ఒక్కరూ నెమరు వేసుకునేందుకు నవ నిర్మాణ దీక్ష ఉపయోగపడుతుందని కృష్ణా జిల్లా పూర్వ కలెక్టర్ బాబు అన్నారు. టెక్నాలజీని ఉపయోగించుకొని ప్రజలే ముందు అనే కార్యక్రమం ద్వారా అన్ని సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేర్చడం, పారదర్శకతకు పెద్దపీట వేసి అవినీతిని తరిమి కొట్టేందుకు ప్రభుత్వం చొరవ చూపుతుందన్నారు. రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే ప్రజల పాత్ర ఎంతో కీలకమన్నారు. అన్ని రంగాల్లో మన రాష్ట్రం ముందంజలో ఉంచేందుకు సీఎం చేస్తున్న ఉద్యమ స్ఫూర్తిని కొనియాడారు. సగటు ఆదాయం పెరగాలని, పేదరికం రూపుమాపడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఏ కన్వెన్షన్లో నిర్వహించిన 6వ రోజు సభలో జడ్పీ చైర్మన్ అనురాధ, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, కలెక్టర్ లక్ష్మీకాంతం తదితరులు పాల్గొన్నారు. మన గౌరవ సీఎం గారు దాదాపు రోజు 18 గంటలు పనిచేస్తున్నారు. ఈరోజు మనం వివరించినటువంటి విషయాల పైన ప్రతిరోజు కనీసం 2 గంటలు వారే స్వయంగా సమీక్షించి మనకు మార్గనిర్దేశాలు చేస్తున్నారు. ఇది ఒక కొత్త అధ్యాయం. ఇలాంటి ఒక గవర్నెన్స్ పద్ధతి అనేది ఇతర రాష్ట్రాల్లో కానీ పెద్ద ఎత్తున చాలా దేశాల్లో కూడా మీరు కనీ విని ఎరిగిన విధంగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ కొత్త కాన్సెప్ట్ అంటే మీకు అందరికీ తెలుసు, ప్రజాస్వామ్యంలో ఫోర్ ద పీపుల్ బై ద పీపుల్ ఆఫ్ ద పీపుల్ అనే ఒక స్లోగన్ ఉంది. మన ప్రజాస్వామ్యం దానిపైన ఆధారంగా ఉంది, మన కాన్స్టిట్యూషన్ కూడా దానిపైన ఆధారంగానే ఉంది. కానీ అడ్మినిస్ట్రేషన్కి వచ్చినప్పుడు అది అమలైన తీరు బట్టి ఉంటుంది. ఆఫ్ ద పీపుల్ బై ద పీపుల్ ఫోర్ ద పీపుల్ అనే ఆ సెన్స్ దాని ఫిలాసఫీ సరిగా అమలవుతుందా లేదా అనేది, అది ఎట్లా పద్ధతులు పెట్టి అది అమలు చేస్తున్నారు దాన్ని బట్టి ఉన్నాం. సో మన ప్రభుత్వం గౌరవ సీఎం గారు పీపుల్స్ ఫస్ట్, ప్రజలే ముందు అనే ఒక కాన్సెప్ట్ ఈ యొక్క ఈ 26వ తారీఖు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఏం ఆలోచిస్తున్నారో, లేదంటే గౌరవ సీఎం గారు ఏమేమి ప్లాన్ చేస్తున్నారో, అది ఎంత త్వరగా చివరిలో ఉన్నటువంటి సిబ్బంది నేర్చుకొని అది అమలు చేస్తున్నారో, అది పర్ఫార్మెన్స్ అన్నారు. దాన్ని బట్టి ఉంటుంది ఆ ప్రభుత్వం ఆలోచన విధానం ప్రజల్లో అందుబాటులో వస్తుందా అనే లేదా అనేది దాన్ని బట్టి ఉంటుంది.
అదేవిధంగా రివర్స్ ఫ్లో అంటే ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు, ప్రజలకు ఉన్నటువంటి ప్రజలకు ఉన్నవన్నీ అయితే మంచి సలహాలు కూడా ఇస్తున్నారు. సలహాలు ఇవన్నీ కూడా ప్రభుత్వం వైపు కూడా ఒక నిమిషాల్లో రావాలన్నమాట. ఈ మధ్యలో ఉన్నటువంటి అది బ్యూరోక్రసీ అన్నారు లేదంటే కమ్యూనికేషన్ గ్యాప్ అన్నారు, ఇవన్నీ కూడా లేకుండా నేరుగా మనం ఇది ఎలా నియంత్రించవచ్చు, ఇది అమలు చేయొచ్చు అనేది ఒక కొత్త పద్ధతి తీసుకురావడం జరిగింది. ఆగ మేఘాల మీద భారీ ఖర్చుతో నిర్మించిన తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవన నిర్మాణాల నాణ్యతపై దుమారం రేగుతోంది. నిన్న కురిసిన కొద్దిపాటి వర్షానికి అసెంబ్లీ సచివాలయంలోని వివిధ బ్లాకుల్లో ప్రహరీ గోడలు నేలమట్టమయ్యాయి. ప్రతిపక్ష నేత జగన్ కార్యాలయం వర్షానికి నీట మునిగింది. తడిసి ముద్దవుతున్న వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. నాణ్యత లేని భవనాలను మీడియాతో సహా పరిశీలించేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు సచివాలయ బాటపడ్డారు. మీడియాను లోపలికి అనుమతించకపోవడంతో వైసీపీ నేతలు గేటు బయట బైఠాయించి ఆందోళన చేశారు. ప్రపంచ స్థాయి టెక్నాలజీతో తక్కువ సమయంలో వేల కోట్లతో నిర్మించిన అమరావతి సచివాలయం, అసెంబ్లీ తాత్కాలిక భవనాలు నాణ్యత డొల్లా అని బయటపడింది. షాపూర్జీ, పల్లోంజీ, ఎల్ఎన్టీ ఆధ్వర్యంలో నిర్మించిన భవనాలు కొద్దిపాటి వానకు తట్టుకోలేకపోయాయి. ఇప్పటికే గోడలన్నీ బీటలు బారాయి. ప్రారంభించి ముచ్చటగా 3 నెలలు కాకుండానే భవనాలు కారటం ఏమిటని ప్రతిపక్షాలు దియ్యబడుతున్నాయి. లోన లోటారం బయట బటారం అన్న చందంగా భవనాలు ఉన్నాయని ఎద్దేవా చేస్తున్నారు. భారీ వర్షం కురిస్తే పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్ష నేత జగన్ ఛాంబర్ జలమయమైంది. సిబ్బంది బకెట్లతో నీరు ఎత్తిపోశారు. విషయం తెలుసుకున్న సిఆర్డీఏ అధికారులు ఆగమేఘాలపై అన్ని బ్లాకులను, లీకేజీలను తిలకించారు. కిటికీలు వేయలేదని, సన్సైడ్ నుంచి వచ్చాయని సాకులు చెప్పారు. కారణాలను గుర్తించి పరిష్కరిస్తామని చెప్పారు. లీకులమయమైన భవనాలను చిత్రీకరించేందుకు మీడియాను అనుమతించలేదు. నాణ్యతను పరిశీలించేందుకు నేడు ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు సచివాలయం వద్దకు వెళ్లారు. మీడియాను లోపలకు అనుమతించాలని కోరడంతో అధికారులు నిరాకరించారు. దీంతో మీడియాతో కలిసి పరిశీలిస్తామని, లేకుంటే లేదని గేట్ బయట వైసీపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగి నినదించారు. సచివాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నైరుతి ఋతుపవనాలు రాష్ట్రాన్ని తాకాయి. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో రాగల 2 రోజుల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం సంచాలకులు కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఉత్తర కోస్తా వెంట కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగానే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ నెల 8 నుంచి 12వ తేదీల మధ్య తెలుగు రాష్ట్రాలకు నైరుతి ఋతుపవనాలు వచ్చే అవకాశం ఉందని ఆయన వివరించారు. తొలుత రాయలసీమను తాకిన తర్వాత అన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయని ఆయన వివరించారు. బుల్టెన్ల షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ అస్. ఇన్నోగేట్స్ టెక్నాలజీస్. మంచి ఉద్యోగం మీ ఆశయమా? ఉన్నతమైన భవిష్యత్తు మీ లక్ష్యమా? మీ లక్ష్యానికి మేం చేయూతనిస్తాం. మీ కలలను మేం నిజం చేస్తాం. ఇన్నోగేట్స్ టెక్నాలజీస్ ఈజ్ ద కరెక్ట్ చాయిస్ ఫర్ యువర్ బెటర్ ఫ్యూచర్. అవర్ ట్రైనింగ్ ఈస్ బేస్డ్ ఆన్ కంపెనీస్ రిక్వైర్మెంట్ అండ్ వీ ఆఫర్ స్కిల్ బేస్డ్ ట్రైనింగ్, జాబ్ ఓరియంటెడ్ ట్రైనింగ్, ప్రాజెక్ట్ బేస్డ్ ట్రైనింగ్. Courses offered: C with data structures, Core Java, Advanced Java, Oracle Apps, PL SQL. Advanced courses: Digital Marketing, Data Visualization, Big Data, SEO, Soft Skills, Quant and Reasoning. Course complete aina students ko pramukha companylalo interview opportunities kalpinchabadano. 100% placement assistance. 10th mariyu inter vidyarthulaku computer courses kalavu. Invest your time in right place for better future. Innogates Technologies, HRT Plaza, 2nd floor, Nara Chandrababu Naidu Colony, Ben Circle, Vijayawada. Phone 0866-2492-555. మా వెబ్సైట్ www.innogeeks.com. బ్యాక్ టు న్యూస్. తెలుగు రాష్ట్రాల ప్రజలకు కొత్త భయం పట్టుకుంది. నిన్న మొన్నటి వరకు ఏం తిందామన్నా కల్తీ. నకిలీ పదార్థాలు వాడుతున్నారని అనుమానం వెంటాడేది. గత వారం రోజులుగా అన్నం తినాలన్నా జంకుతున్నారు. ప్లాస్టిక్ బియ్యం మార్కెట్లోకి వచ్చేశాయి. ప్లాస్టిక్ బియ్యంతో వండిన అన్నాన్ని బంతిలాగా ముద్ద చేసి కొడితే ఎగురుతుండడం, పగలు కొట్టినా పగులని వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
ప్లాస్టిక్ అన్నం తిని అస్వస్థతకు గురైన సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. పెను ఊపిన రాకముందే ప్రభుత్వం స్పందించి ప్లాస్టిక్ బియ్యం బాగోతానికి చర్మగీతం పాడాలని ప్రజలు వేడుకుంటున్నారు. కల్తీ కల్తీ, పాలు కల్తీ, నీరు కల్తీ, నూనె కల్తీ, అంతా కల్తీ. కాదేది కల్తీకి అనర్హం అన్నట్లుంది నేటి పరిస్థితి. మనిషి జీవనం కోసం తినే ప్రతి పదార్థం కల్తీమయంగా మారుతోంది. నిరోధించే నాదుడు కరువయ్యారు. డబ్బు కోసం ప్రజల ప్రాణాలతో చెలకాటమాడుతున్నారు. ఇటీవల కాలంలో ప్లాస్టిక్ గుడ్లు వచ్చాయని విన్నాం. ప్లాస్టిక్ క్యాబేజీ తయారు చేసిన వైనం చూసాం. తాజాగా కోట్లాది మంది తినే ఆహారంకు వినియోగించే బియ్యం కూడా ప్లాస్టిక్తో తయారయ్యాయంటే ఎటు పోతుంది లోకం, ఏమవుతుంది సమాజం అని ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైంది. గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ బియ్యం హల్చల్ చేస్తున్నాయి. రోజు మాదిరిగా బియ్యంతో అన్నం వండితే ముద్ద అవుతోంది. అన్నాన్ని ముద్దగా మార్చితే ప్లాస్టిక్ బంతిగా మారింది. అంతేకాదు, ఆ బంతిని బండకేసి కొట్టినా ముక్కలవడం లేదు. తెలుసో తెలియక ఆ అన్నం తింటే ఇంకేముంది, అరగక ఆసుపత్రి పాలవుతున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల ప్లాస్టిక్ అన్నం తిని అస్వస్థతకు గురయ్యారు. ఇంత జరుగుతున్నా ఆహార భద్రత చూడాల్సిన అధికారులు చోద్యం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్లాస్టిక్ బియ్యం మూలాలను కనుక్కొని నివారించకపోతే జనం పిట్టల్లా ప్రాణాలు కోల్పోక తప్పదు. అసలు ఎక్కడ తయారవుతున్నాయి, దేనితో తయారు చేస్తున్నారు, వీటి మార్కెటింగ్ ఎలా జరుగుతుందన్న విషయంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలు కూడా అప్రమత్తం అవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. బియ్యం బాగా పండే అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్లో ప్లాస్టిక్ బియ్యం అమ్మడం, అవి జనం తినడమా అని జనం బెంబేలెత్తిపోతున్నారు. ముంబై, శ్రీశైలం, దాచేపల్లి, హైదరాబాద్, మిర్యాలగూడలో ప్లాస్టిక్ బియ్యం వ్యవహారం బయటకొచ్చింది. ఆ తర్వాత హైదరాబాద్లో ఓ యువకుడు తాను తిన్న బిర్యానీపై అనుమానం వచ్చి ఫిర్యాదు చేయటంతో పౌర సరఫరాల శాఖ అధికారులు రంగంలోకి దిగి శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపారు. ప్లాస్టిక్ రైస్, ఫేక్ రైస్ పేర్లతో వ్యవహరిస్తున్న ఈ బియ్యం చైనా తదితర దేశాల నుంచి వస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. భారత్, సింగపూర్, ఇండోనేషియా, శ్రీలంక దేశాలకు భారీగా సరఫరా అవుతున్నట్లు వివరిస్తున్నారు. ఇవి ప్లాస్టిక్ బియ్యమా, నిజమైనవేనా అనేది గుర్తించడం కష్టంగా ఉండడంతో అక్రమార్కులకు వరంగా మారింది. ఎవరికీ అనుమానం రాకుండా నిజమైన బియ్యంతో కొంతమేరకు కలిపి అమ్మేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్లాస్టిక్ సంచుల్ని యంత్రం ద్వారా దారం ఉండలా తయారు చేసి మరో యంత్రంతో ప్లాస్టిక్ దారాన్ని ముక్కలుగా చేస్తే ఇంకో యంత్రం నిజమైన బియ్యం గింజల్లా రూపొందిస్తుంది అంటూ కొందరు నిపుణులు వివరిస్తున్నారు. అయితే పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో వీటి విక్రయం జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. బియ్యం మాఫియాకు కేంద్రంగా ఉన్న మిర్యాలగూడ నుండి ప్లాస్టిక్ బియ్యం సరఫరా అవుతున్నట్లు సమాచారం. ఇప్పటికైనా ప్రభుత్వాలు ప్లాస్టిక్ బియ్యం భరతం పట్టాలని ప్రజలు వేడుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న జంతు హింస నిరోధక చట్టం వలన దేశ ప్రయోజనాలు, రైతాంగ ప్రయోజనాలు దెబ్బతింటాయని మాజీ మంత్రి వడ్డే శోభనాదేశ్వరరావు అన్నారు. పశువులను అమ్ముకునే రైతు స్వేచ్ఛను హరిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బీఫ్ ఎగుమతుల ద్వారా సుమారు 28,000 కోట్ల రూపాయలు దేశానికి ఆదాయం వస్తుందని తెలిపారు. మాకినేని బసవబొన్నయ్య కార్యాలయంలో రైతు సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వడ్డే శోభనాదేశ్వరరావు మాట్లాడుతూ పశు మార్కెట్లోకి కేవలం వ్యవసాయం కోసమే పశువుల అమ్మకాలు, కొనుగోళ్లు జరగాలని నిర్దేశించడం దారుణమన్నారు. రైతాంగ ప్రయోజనాలను పరిరక్షించే విధంగా రూల్స్ను తయారు చేయాలని విజ్ఞప్తి చేశారు. కరువుకు గురైన రైతాంగం పశువులను పోషించలేక అమ్మకాలు చేస్తున్నారని అన్నారు. ఏ జీవోనైనా కేంద్ర ప్రభుత్వం అమలు చేసేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలకు అనుగుణంగా వ్యవహరించాలని కోరారు. రైతు సంఘం నాయకులు కేశవరావు మాట్లాడుతూ కరువు మండలాల్లో పశుపోషణకు అవసరమైన పశుగ్రాసం, దాణా, నీరు రైతులకు ఉచితంగా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. నూతనంగా విధించిన ఆంక్షల వలన
రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం యానిమల్ మార్కెట్ రెగ్యులేషన్ రూల్స్ అనే పేరు మీదుగా May 23 ఒక నోటిఫికేషన్ వెలువరించింది. దాంట్లో ఉన్నటువంటి నిబంధనలు చాలా కఠినతరంగా ఉండి అది రైతు ప్రయోజనాలకు అట్లాగే సొంత భూమి లేకపోయినా పశువుల పోషణ ద్వారా పాల ఉత్పత్తి ద్వారా కొంత ఆదాయం అదనపు ఆదాయాన్ని పొందుతూ ఉన్నటువంటి పేద కుటుంబాలకు అట్లాగే ఇప్పటివరకు గోవధ నిరోధక చట్టాలకు వెలపల నల్లగొడ్లు గేదెలు కానీ దొన్నలు కానీ ఉండటం వల్ల ఉన్నటువంటి పరిస్థితులు మారి ఇప్పుడు ఈ రూల్స్లో క్యాటిల్ అనేటటువంటి పదం నిర్వచనంలోకి గేదెలు దొన్నలను కూడా తీసుకురావటం వలన ఈ బఫెలో మీట్ ఎక్స్పోర్ట్ కానీ ఆ ప్రాసెసింగ్ కానీ అట్లాగే దాన్ని ఆహారంగా తీసుకునేటటువంటి వర్గాలకు కానీ చాలా నష్టం చేకూరేటటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే భారతదేశం నుంచి విదేశాలకి దాదాపు 28,000 కోట్ల రూపాయల దాదాపుగా బఫెలో మీటే చెప్పాలంటే అంత విదేశ మార్క ద్రవ్యాన్ని సంపాదిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇటువంటి చట్టాలు చేయటం కరెక్ట్ కాదు. రెండోది కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేసినా ఒక రూల్స్ని ప్రకటించినా దానిని అమలు చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది కాబట్టి మన ఫెడరల్ వ్యవస్థలో తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను కూడా సంప్రదించాలి. రైతాంగ ప్రయోజనాలకి అనాదిగా ఉన్న రైతుల హక్కుల్ని కాలరాసేదిగా ఉన్నది. రైతు తన ఎద్దుని ఆవుని గేదెని దొన్నని స్వేచ్ఛగా కొనుక్కోవటం అమ్ముకోవటం అనాదిగా వస్తున్నది. అట్లా ఉన్న స్వేచ్ఛని హరించి వేసేదిగా ఉన్న తప్ప రైతు ప్రయోజనాలకు ఏమాత్రం ప్రయోజనకరంగా లేదు. ఈ రోజున వ్యవసాయం గిట్టుబాటు కాక కుటుంబాలను పోషించుకోలేక ఆత్మహత్యలకి పురుకొల్పుతున్నటువంటి స్థితిలో రైతు వార్ధక్యంలో ఉన్న ఎద్దుని పాడి ఒట్టిపోయినటువంటి ఆవుని లేదా గేదని దున్నని వాటి జీవితాంతం పోషించటం అంటే అసాధ్యమైనటువంటి విషయం. అటువంటి వాటిని నిర్బంధంగా రైతులు పోషించాలి లేదా మళ్ళా రైతు ప్రయోజనాలు రైతు యొక్క సర్టిఫికేట్ ఉన్నవాడికే అమ్మాలి అని చెప్పేటువంటి చట్టం రూల్ ఏదైతే ఉందో అతి దుర్మార్గమైంది, ఆచరణ సాధ్యం కానటువంటిది. ఎన్నో సామాజిక చైతన్య చిత్రాలు తీసిన దర్శక ధీరుడు డాక్టర్ దాసరి నారాయణరావు సంస్మరణ సభను ఈ నెల 10వ తేదీన మాకిరణి బసవ పొన్నయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించడం జరుగుతుందని ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు గోళ నారాయణరావు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంతో మంది కళాకారులను చిత్రసీమకు అందించిన గొప్ప వ్యక్తి దాసరి అని కొనియాడారు. సంస్మరణ సభలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. దాసరి నారాయణరావు గారు కళారంగానికి ఎంతో ముఖ్యమైన వ్యక్తి. ఆయన కేవలం సినిమా రంగానికి మాత్రమే పరిమితం అవ్వలేదు, ఆయన యొక్క పునాది నాటక రంగంలోనే ఉన్నది. ఆయన ఎంత ఎదిగినప్పటికీ కూడా నాటక రంగాన్ని అత్యంత ప్రేమించేవాడు, ఆదరించేవాడు. అటువంటి దాసరి నారాయణరావు గారు విజయవాడలో ఒక ఉదాహరణ చెప్పాలంటే హనుమంతరాయ గ్రంథాలయం చాలా జీర్ణావస్థలో ఉన్నప్పుడు ఆయన ఫండ్స్ నుంచి 10 లక్షల రూపాయలు విరాళం ఇచ్చి దాన్ని మళ్ళీ చాలా చక్కగా అందరికీ కూడా ప్రదర్శన యోగ్యంగా తయారయ్యేటంత చక్కటి శ్రద్ధ తీసుకుని సహాయం చేయటం జరిగింది. అందుచేత ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. అందుచేత ఆయనకి కేవలం సినిమా రంగంలోనే కాకుండా నాటక రంగంలోనూ రకరకాల కళాకారులు కానీ కళా సంస్థలు కానీ వీళ్ళందరూ కూడా ఎంతో అభిమానంగా ఉండటం జరిగింది. ఈ రోజున ఆయన లేనందుకు గాను ఆయన స్ఫూర్తి కోసమని చెప్పి అందరినీ ఉత్సాహపరచడానికి కానీ అందరి యొక్క భావాలు ఒకరితో ఒకరు పంచుకోవడానికి కానీ ఈ నెల 10వ తారీఖు శనివారం మాకినేని బసవ పుణ్య విజ్ఞాన కేంద్రంలో సాయంత్రం 6 గంటలకు ఒక హృద్యమైన సంస్మరణ సభ పెట్టడం జరిగింది. చలనచిత్ర రంగంలో మొకటూనేని మహారాజుగా ఎదిగినటువంటి మహోన్నత కళాకారుడు డాక్టర్ దాసరి
ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా తను ఎదిగొచ్చినటువంటి నాటరంగాన్ని ఎప్పుడూ విస్మరించకుండా చేయుతుగా ఉంటూ వచ్చాడు. అంతేకాకుండా సినిమా రంగంలో కూడా సామాజిక కోణాన్ని ఎవడిదిరా ఈ భూమి అని నిలదీసినటువంటి వాడు, అలాగే కుల మతాల్ని చాలా ధైర్యంగా సశాస్త్రీయంగా ఎత్తి ఎలుగెత్తి చాటినటువంటి మహోన్నత స్థాయి కళాకారుడు దాసరి. అలాంటి దాసరి నారాయణరావు గారు మన మధ్య లేకపోవటం చాలా బాధాకరం. శ్రమ పట్టుదల నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది. ఈ మాట అనేక సందర్భాల్లో రుజువైంది. పుట్టింది పేద కుటుంబమే అయినా ప్రణాళికాబద్ధంగా చదివాడు. చదువుతుండగానే మంచి ఉద్యోగం వచ్చింది. అయినా తను అనుకున్న ఆశయం నెరవేరలేదు. ఐఏఎస్ అయితేనే ప్రజలకు ఏదైనా చేయవచ్చని భావించి చేసే ఉద్యోగానికి స్వస్తి పలికాడు. పట్టు వీడని విక్రమార్కుడిలా చదివాడు మొదటి ప్రయత్నంలో. ఇంకేముంది, సివిల్స్లో 6వ ర్యాంకు అతని సొంతమైంది. ఐఏఎస్కు ఎంపికైన ప్రజాసేవే ధ్యేయం అంటున్న కొత్త మాసు రాజేష్ సక్సెస్పై ఏసీటీ స్పెషల్ స్టోరీ. ఇదిగో ఇక్కడ హుషారుగా కనిపిస్తున్న ఈ కుర్రాడు నిన్న మొన్నటి వరకు ఎవరికీ తెలియదు, కానీ ఇప్పుడు ఆల్ ఇండియాలోనే గుర్తింపు పొందాడు. శభాష్ అంటూ అందరూ అభినందనలతో ముంచెత్తుతున్నారు. అతన్నే కాదు, వారి తల్లిదండ్రులను పొగుడుతున్నారు. పంజాబ్ సెంటర్లోని కృష్ణవేణి వస్త్ర మార్కెట్లో వ్యాపారం చేసే కొత్త మాసు శ్రీనివాసరావుకు ఇద్దరు కుమారులు. వీరిలో పెద్ద కుమారుడు దినేష్కు చిన్ననాటి నుండి చదువంటే మక్కువ. కుటుంబం ఆర్థికంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న పట్టుదలతో చదివాడు. 8వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు శారదానికేతన్ చైతన్య కాలేజీలో చదివాడు. వరంగల్ నిట్లో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఫైనల్ ఇయర్లో క్యాంపస్ సెలక్షన్లో భారత్ పెట్రోలియం కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. ప్రజాసేవ చేయాలని ఆసక్తి ఉన్న దినేష్ ఉద్యోగం మధ్యలోనే ఆపేశాడు. తల్లిదండ్రులతో చెప్పాడు తాను ఐఏఎస్ అవ్వాలని ఉంది, అందుకే జాబ్ మానుకుంటున్నానని. తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించారు. ఢిల్లీలోని వాజీరామ్ అండ్ రవి ఇన్స్టిట్యూట్లో 7 కోచింగ్ తీసుకున్నాడు. ప్రణాళికాబద్ధంగా చదివి 2016 సివిల్స్లో ఊహించని రీతిలో తొలి ప్రయత్నంలో ఆల్ ఇండియా 6వ ర్యాంకు సాధించాడు. చదువుతున్నప్పుడు ఒత్తిడిని జయించేందుకు జబర్దస్త్ కార్యక్రమాన్ని చూసేవాడినని చెప్పాడు. ఎంతోమందిని స్ఫూర్తిగా తీసుకోవడం వల్లనే తాను సక్సెస్ అవ్వగలిగానని అంటున్నాడు. పేద కుటుంబం నుండి ఐఏఎస్ అయిన ముత్యాలరాజు జయప్రకాష్ నారాయణను ఆదర్శంగా తీసుకున్నట్లు చెప్పారు. గాంధీజీ వర్గీస్ కురీ జీవితాలు అంటే ఇష్టమని చెప్పారు. సమాజంలో అందరికీ సమాన అవకాశాలు అందాలని అంటున్నాడు దినేష్. ధనిక పేద అనే తేడాలు అంతరాలు ఉండకూడదన్నది తన అభిప్రాయమని, అందుకు తన వంతు ప్రయత్నిస్తానని చెప్పాడు. శ్రీ చైతన్య ఇందిరా టవర్స్లో చదివానండి. అయిపోయిన తర్వాత నాకు ఆల్ ఇండియా ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ADEEE నాకు 3700 ర్యాంక్ వచ్చిందండి. సో నేను NIT వరంగల్లో మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకొని నా మెకానికల్ ఇంజనీరింగ్ కోర్స్ అక్కడి నుంచి కంప్లీట్ చేశాను. దాని తర్వాత నాకు త్రూ క్యాంపస్ నాకు భారత్ పెట్రోలియం అనే పబ్లిక్ సెక్టర్ యూనిట్లో జాబ్ వచ్చిందండి 10.5 lakh ప్యాకేజ్తో. సో నేను ఒక 1 పాటు నేను BPCL వర్క్ చేశాను. 1 పాటు BPCL వర్క్ చేసిన తర్వాత నేను దానికి ఫార్మల్గా రిజైన్ చేసి దాని తర్వాత నేను 2 పాటు సివిల్ సర్వీసెస్ చదవడం జరిగిందండి. నేను సివిల్ సర్వీసెస్ కోచింగ్ తీసుకున్నానండి వాజీరామ్ అండ్ రవి అనే ఇన్స్టిట్యూట్లో. దాని తర్వాత నా ఆప్షనల్ వచ్చేసి పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండి. సో దానికి తగిన కోచింగ్ కూడా నేను వాజీరామ్ నుంచే తీసుకున్నానండి. అది అయిపోయిన తర్వాత నేను ఢిల్లీలోనే లాస్ట్ 2 నుంచి ఉంటూ అక్కడి నుంచి అటెంప్ట్ అవ్వడం జరిగిందండి. మెయిన్ ఎగ్జామినేషన్ విజయవాడ నుంచి రాశానండి, బట్ అఫీషియల్గా ఓవరాల్గా నా కోచింగ్ కానీ నా ప్రిపరేషన్ కానీ నాకు మొత్తం ఢిల్లీలోనే అయిందండి. నాకు సివిల్ సర్వీసెస్ రావడానికి ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే చిన్నప్పటి నుంచి పబ్లిక్ సర్వీస్ చేయాలని ఉండేదండి. అది కాకపోతే నేను ఐఏఎస్ అవ్వాలని ఐపీఎస్ అవ్వాలి. దినేష్ సివిల్స్లో ర్యాంక్ సాధించడం పట్ల తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉంది, చాలా సంతోషంగా ఉందంటున్నారు దినేష్ పేరెంట్స్. ర్యాంక్ సాధించాడని తెలియగానే వేలాది మంది తమను కలిసేందుకు ప్రత్యేకంగా వచ్చారని ఆ సంతోషం మరువలేమన్నారు. తర్వాత 13 చేసి మానేస్తాడు. నేను ఎందుకురా మానేస్తున్నానంటే, కాదు నాన్న నేను ఈ జాబు నేను రిజైన్ చేసేసి నేను సివిల్స్ చదువుకోవాలని ఉంది అన్నాడు. నీ అభిప్రాయం అన్నాడు. సరే వారం 10 దాకా చెప్తానని చెప్పాను. సరే మళ్ళీ ఆలోచిస్తే సరే మానుకుంటాడేమో ఏమన్నా అభిప్రాయం మార్చుకుంటాడేమో అని చెప్పి వారం 10 దాకా ఆలోచిద్దామని అన్నాను. అయినా సరే మార్చుకోలేదు, ఇంకా నిర్ణయం గట్టిగా పెరిగిపోయింది. ఏంటని అన్నాడు, సరే మీకు ఎప్పుడు నేను ఎదురు చెప్పలేదు కదరా, ఏదైనా డిసిషన్ మేము పెద్దగా చదువుకోలేదు కాబట్టి, మేము చదివిన 10th చదివాము, సరే మనకి ఈ జాబ్ సరిపోద్ది, నువ్వు ఆలోచించుకొనే దిగు అని చెప్పాము. మేము ఎలాగో చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే ఉన్నాము, నువ్వైనా హ్యాపీగా ఉండానని చెప్పాను. కానీ ఆయన మనసు ఇది చెందలేదు, ఇంకా తృప్తి చెందల, ఇంకా నాకు దేశ సేవ చేయాలని ఉంది, అందరిని కలుపుకొని వెళ్ళాలి నాన్న, అందరూ సమానంగా ఉండాలి, నేను సివిల్స్ చదువుకుంటాను అని అన్నాడు.
సర్లే ఎలాగో మా బాబు తెలుసు, ర్యాంక్ అయితే వస్తుంది అనుకున్నాం కానీ ఫస్ట్ అటెంప్ట్లో రావచ్చు, సెకండ్ థర్డ్ అనుకున్నాం కానీ ఫస్ట్ అటెంప్ట్లో ఆల్ ఇండియా 6 వస్తుంది అనుకోండి, ఏ రోజు కల్లో కూడా ఊహించుకోలేదు. ఓ 300, 400, 500 ర్యాంక్ అయితే జాబ్ అయితే గ్యారంటీ అనుకున్నాం ఇద్దరం. ఉంటాడండి, అల్లరి కూడా బాగా చేస్తాడు, చెప్పింది చదువుకోవడం కానీ ఏదైనా వాడే అంతా చూసుకుంటాడు. నేనేమి ఎదురాయి వర్క్ రాయి అని ఏం చెప్పను, అంతా స్కూల్ నుంచి రాగానే వాడే చేసుకుంటాడు, వాళ్ళ తమ్ముడినైనా వాడే చూసుకుంటాడు. భోజనం వేళకి పెడతాం, నా డ్యూటీ ఇంటికి రాగానే టయానికి తిన్నాడా లేదా అని చూసుకోవటం, రాగానే చూసుకోవడం అంతే. కానీ అనుకున్నాడు కానీ ఇలా వస్తుందని అనుకోలేదు, కానీ వాడు కష్టపడ్డందుకు ఫలితం దక్కింది, మాకు చాలా సంతోషంగా ఉంది. మా అమ్మమ్మ వాళ్ళు ఇంటికి వెళ్తే మేము అక్కడ ఉండనిచ్చేవాళ్ళం కాదు, బాగా తిరిగేవాళ్ళం. మళ్ళీ అన్నయ్యకి 7th క్లాస్లోనూ 6th క్లాస్లో సైకిల్ కొనిపిస్తే అన్నయ్య నన్ను ఎక్కించుకొని వెళ్ళేవాడు రోజు స్కూల్ దాకా. తర్వాత ఇంకా అన్నయ్య ఎప్పుడైతే ఇంటర్కి వెళ్ళాడో అప్పుడు నేను అక్కడనే వెళ్ళేవాడు అనమాట, స్కూల్కి పొద్దున్నే సాయంత్రం వచ్చేవాడు. అప్పటిదాకా బాగానే ఉంది. ఎప్పుడైతే వరంగల్ నెట్లో చేరాడో వారానికి ఒకసారి వచ్చేవాడండి ఇంటికి, శనివారం ఆదివారం గడిపేవాడు. అది కూడా అప్పుడప్పుడు వచ్చేవాడు. 4th ఇయర్ నుంచి ఇంక రావడం మానేశాడు. ఇంకా దాని తర్వాత నేను బెంగళూరు వెళ్ళిపోయాను, అన్నయ్య ఢిల్లీ వెళ్ళిపోయాడు. 6 నెలలకో సంవత్సరానికి ఒకసారి కలుస్తున్నాం ఇప్పుడు. అదేదో ఇప్పుడు రిజల్ట్స్ రావడం వల్ల ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, కానీ లేకపోతే ఇంకో సంవత్సరం ఏది ఎన్ని చూడడానికి. నేను ఢిల్లీకి వెళ్దామని నాతో తిరిగేవాడు కాదు, అంటే తిరిగాడు, నేను వెళ్ళింది ఒకసారి, ఒకసారి తిరిగాడు నాతో పాటు. ఇంకా ఢిల్లీలో ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అన్యాయాన్ని అధిగమించి కసిగా అభివృద్ధి చేయడమే నవ నిర్మాణ కోణం. 6వ రోజు నవ నిర్మాణ దీక్షపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం చంద్రబాబు. తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేస్తున్న ప్లాస్టిక్ బియ్యం. ప్లాస్టిక్ బియ్యంతో బెంబేలెత్తుతున్న ప్రజానీకం, ప్రభుత్వం స్పందించాలని వేడుకుంటున్న జనం. కొద్దిపాటి వర్షానికే జలమయమైన తాత్కాలిక అసెంబ్లీ సచివాలయ భవనాలు. పరిశీలించేందుకు వెళ్లిన వైసీపీ నేతలు మీడియాను అనుమతించాలంటూ గేటు వద్ద బైఠాయించి ఆందోళనకు దిగిన ఎమ్మెల్యేలు. పశువులను అమ్ముకునే రైతు స్వేచ్ఛను హరించవద్దు, జంతు హింస నిరోధక చట్టాన్ని సవరించాలని డిమాండ్ చేసిన రైతు సంఘాలు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.